వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అనిల్. మనతోనైతే ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు అయితే ఉన్నారు. బిగ్ బాస్ సంబంధించిన ఏదైతే శేఖర్ పాషా గారు నిన్న పోలీసు వాళ్ళు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది, వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే స్వాగతం చేద్దాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. నిన్న బిగ్ బాస్ 7 సంబంధించిన ఆర్జే శేఖర్ పాషా గారు సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు అయితే అరెస్ట్ చేసిన సందర్భం కనబడతా ఉంది. ఆయన గతంలో కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు కూడా అదే వివాదంలో ఏదైతే అరెస్ట్ అయ్యే ఇష్యూలు అయితే ఇరుక్కోవడం వల్ల ఆ అమ్మాయి ఫిర్యాదు మేరకు పోలీసు వాళ్ళు అయితే నిన్న కంప్లైంట్ రేజ్ చేశారు. అర్షద్ బాషాని ఎప్పుడో పోయినసారి గతంలోనే అరెస్ట్ చేసి ఉండాల్సింది. వాడికి అనవసరంగా వాడు బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వటం కోసం అని వాడిని వాడిని పాపులర్ చేసుకోవటం కోసం అని లావణ్య కేసులో దూరి భార్యాభర్తలు బెడ్రూమ్లో మాట్లాడుకున్న మాటలు అని చెప్పి వీడి రికార్డింగ్లు, వీడు భార్యాభర్తలు బెడ్రూమ్లో మాట్లాడుకునే పోట్లాడుకుని వీడికి ఎట్లా తెలుసు రికార్డ్ చేశాడా, అంటే భర్త బెడ్రూమ్లో కూడా దూరం రికార్డులు చేస్తాడా, లేకపోతే రాజకీయాలను చేయమంటే చేశాడా, ఇవన్నీ దరిద్ర పనులు అయ్యి వాళ్ళ భార్యాభర్తలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఏమైనా చేసుకుంటారు. నువ్వు వాళ్ళ మధ్యలో వాళ్ళు పోట్లాడుకుని తీసుకొచ్చి రికార్డింగ్ తీసుకొచ్చి బయట పబ్లిక్లోకి చేయటం అంటే చిల్లర పనులు. వాడు కేవలం అలా కాంట్రవర్సీలోకి వెళ్ళిపోయి పాపులర్ అయ్యి అనుకున్నాడు, వాడు ధ్యేయం సక్సెస్ అయ్యింది. మళ్ళీ వన్ వారు వన్ వీక్లోనే పంపించారనుకో, ఆడు వేస్ట్ ఫెలో వర్స్ట్ ఫెలో ఖచ్చితంగా చేస్తూ. ఏంటంటే వాళ్ళ వాళ్ళు అడ్రస్ లేదు, వాళ్ళకి ఒక అడ్రస్ ఉండదు, పక్కింటి కూడా తెలియదు పోనడదాకా. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు పాపులర్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక ఇది ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవడం కోసం ఐడెంటిఫికేషన్ క్రైసిస్ ఇది, అందుకోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అతను గతంలోనే అరెస్ట్ చేసి ఉండాలి ఆ అబ్బాయి విషయంలోనే, ఇప్పుడన్నా అరెస్ట్ చేశారు. వీడు అనవసరం, వీడికి సంబంధం లేని విషయాలు వాళ్ళ భార్యాభర్తల మధ్య విషయాలు ఉంటే సాల్వ్ చేయాలి, లేకపోతే మోసుకుని కూర్చోవాలి. ఇంకా వాళ్ళకి అగ్గి వాళ్ళ ఇద్దరి మధ్య విధాలు ఇంకా అగ్గి పెట్టి ఇంకా పెంచి వీడికి ఏదో పక్కన కూడా వీడు ప్రతి ఇంట్లోనూ ప్రతి భార్యాభర్త ఇంట్లోకి బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తున్నట్టు వీడు లైట్ వేస్తున్నాడా లైట్ తీస్తున్నాడా ఫోటోలు తీస్తున్నాడా, ఏ ఈ చిల్లర భాషలు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటాడు. బట్ ఈస్ గుడ్ థింగ్ ఈస్ బీన్ అరెస్టెడ్, ఈస్ బీ ఈ షుడ్ బి గివెన్ ఫుల్ ట్రీట్మెంట్, ఫుల్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంకోటి ఆర్జే శేఖర్ పాషా గారు గతంలో కూడా చెప్పారు, ఏదైతే మగజాతికి అన్యాయం జరుగుతూ ఉంది, ఆడవాళ్ళు ఏవైతే ఉండరు వాళ్ళ అవసరాల కోసం యూజ్ చేసుకుంటా ఉన్నారు, తర్వాత ఇలాంటి కేసులు పెట్టి మగజాతి మొత్తం ఆగం చేస్తా ఉన్నారు. మగజాతికి వీడు రిప్రజెంటేటివ్ ఏంటి సార్? వీడు మగజాతి అని చిక్కి రిప్రజెంటేటివ్ చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇలాంటి మగవాళ్ళు ఇంత బ్రోకర్ల లక్షణాలు మీ మగాడు లక్షణాలు కాదు. మగాడు అంటే ఏంటంటే మగాడు నిలబడి తీరుస్తాడు అంతేగాని వీడికి మళ్ళీ ఎవరి ఇళ్లలోనూ దూరి చేయలేదు. వీడు మొగాడు రిప్రజెంటేటివ్ వీడు మొగాళ్ళ గురించి మాట్లాడటం సన్నాసి, వాడు ఒక మొగాడు వాడు మొగాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్, వాడు ఏదో మాట్లాడటం ఇది వాడికి ఏం తెలుసు. ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళమనండి, 100 కేసులు చూస్తే 100 కేసుల్లో 92 కేసులు కేవలం బాధితులు అమ్మాయిలే. అబ్బాయిల అహంకారము వాళ్ళ అమ్మా నాన్నల అహంకారము కట్నం కోసం ఇంకోటి కోసము పెళ్ళప్పుడు ఒక చిన్న ఉద్యోగం పెళ్ళైన వాడి పెద్ద ఉద్యోగం రావటం పెద్ద ఉద్యోగంతో వీడియో దీన్ని వదిలించుకుని ఇలాంటి గొడవలు ఆడవాళ్ళు బాధితులకు ఎక్కడో 100 మందిలో 8 మంది మగాళ్ళు అయితే 92 మంది ఆడవాళ్ళు. ఏం తెలుసు, వెళ్ళాం నేను అసలు నాకు కథ కోసం ఒక విషయం కథ కోసం కథలో ఒక మ్యాటర్ కోసమని స్టడీ చేయడానికి వెళ్ళాం. వెళ్ళి 6 నెలలు కంటిన్యూస్గా అక్కడ ఉండే కేసులు ఏంటి ఏం తెలుసు. ఉండే పిచ్చితనంగా ఏదో మొగాడు అని వీడు ఒక పెద్ద మొగాడులాగా వీడు ఒక మొగ రిప్రజెంటేటివ్ సన్నాసి మాటలు ఎట్లా చూస్తారు సార్? ఈ వరుస ఘటనలు తెలుగు ఇండస్ట్రీలో మనం చూస్తా ఉన్నాం, జానీ మాస్టర్ కానీ రాస్తారు కానీ ఇప్పుడు జరిగిన దేశం అంతా ప్రపంచం అంతా జరుగుతున్నాయమ్మా. ప్రపంచంలో జరిగేది ఎక్కడ ఇప్పుడు జరగదే కాదు. మొన్న హాస్పిటల్లో కలకట్టా హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న నర్సులు రేప్ చేసి చంపేశారు. నిన్న ఆంధ్రాలో ఆ అక్క చెల్లెలు ఇద్దరిని పట్టుకుని రేపు. ఈ సమాజంలో జరుగుతూనే ఉంటాయి. అది సినిమా ఫీల్డ్లో అనేటప్పటికి దాని ఏదో ఫోకస్ చేసి గ్లామర్ ఫీల్డ్ కనుక ఓ ఫోకస్ చేసి ఇక్కడ ఒక్కతోట జరుగుతున్నట్టు అన్నీ జరుగుతుంటాయి. అంటే అన్ని చోట్ల జరుగుతుంటే కనుక కరెక్టేనా అంటే కాదు, అది తప్పే. కానీ మానవ సమాజం ఉన్నంతకాలం, ఈ సృష్టి ఉన్నంతకాలం ఈ ఆడ మగ ఈ గొడవలు ఉంటారు. ఎందుకంటే ఆడదాన్ని చూడగానే ఆ అందాన్ని అంగ సౌష్ఠవాన్ని ఆస్వాదించి ఆరాధించే ఒక మగవాడు ఒకడైతే ఆ అందాన్ని అంగ సంస్థాన్ని అనుభవించాలని కోరుకునే మృగాడు మరొకడు. అట్లాగే ఆడది తన జీవితానికి చక్కని భద్రతి కలవాడు మంచివాడు అయితే నా జీవితం బాగుపడుతుంది అని చూసుకుని అలా ఆశపడే ఆడపిల్ల ఒకటైతే వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, పేరు ఉంది, పరువు ఉంది, ప్రతిష్ట ఉంది. సో వాడిని ఎట్లాగైనా మనం వల్ల వేసుకుంటే
మన జీవితం బాగుపడుతుంది సోర్పణకులు ఉన్నారు. కనుక ఈ ఈ సృష్టి ఉన్నంతకాలం ఆ సోర్పణకులు ఉంటారు, మృగాళ్ళు ఉంటారు. దానికి తగిన చర్యలు తీసుకుని అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ లేదా సాఫ్ట్వేర్లో ఎంతకాలం దాడాలి, సాఫ్ట్వేర్లో నూటికి ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఇప్పుడు అడప దర్ప ఒకటి అక్కడ రోజు జరుగుతూ ఉంటాయి సాఫ్ట్వేర్లో. ఈ లెవు కన్స్ట్రక్షన్ ఏరియాలు చూడండి, మేస్త్రీ ఎక్కడెక్కడ జరుగుతూనే ఉంటాయి. సినిమాది కనుక ఇదేదో పెద్ద ఫోకస్ చేసి సినిమా ఫీల్డ్లోనే జరుగుతున్నట్టు, సినిమా ఫీల్డ్లోనే జరగట్లేదు. ఇది సినిమా ఫీల్డ్ ఆల్సో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ సొసైటీ. కనుక సొసైటీలో జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి, తగిన చర్యలు మిగతా సొసైటీలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు అక్కడ ఇలా చర్యలు తీసుకుంటారు. దాని మీద సినిమా ఫీల్డ్ ఫోకస్ చేసి సినిమా ఫీల్డ్ ఫోకస్ చేస్తే వ్యూవర్షిప్ పెరుగుద్ది. అందుకని మీ ఛానల్స్ మీరు చేసే పనులు ఏదైతే సినిమా ఫీల్డ్లో ఒక్కటే ప్రత్యేకం కాదు, ఆడ మగ ఉన్నంతకోవాలో సమాజంలో ఎక్కడైనా మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, మన విదేశాల్లో కూడా జరుగుతున్నాయి సైతం అవే. ఇంకోటి సార్, లావణ్య ఆర్జే శేఖర్ పాషని ఒక మీడియా ముఖంగా చెప్పుతూ కొట్టినా కానీ ఈ రోజున ఈ సిచ్యువేషన్ అప్పుడు చాలా సందర్భాలు వచ్చినాయి, చాలా వరకు చెప్పారు, కానీ ఈ రోజు వరకు అయినా మారకుండా మళ్ళీ అలానే ప్రవర్తించడం ఎలా చూస్తారు? వాడిని గురించి ఎందుకమ్మా అంత వాడేదో పెద్ద పాపులర్ చేస్తారు ఎందుకు? వాడి గురించి వాడు సన్నాసి అదవా, వాడి గురించి ఎందుకు మీకు అంత తాపత్రయం? వాడిని ఏదో లైమ్లైట్లో తీసుకెళ్ళాలి, వాడు ఏదో వాడు చేస్తున్నది ఏదో పని, ఏదో సన్నాసి పనులు, దానికి ఎందుకు వై వాడు గివ్ సో ఇంపార్టెన్స్ టు సచ్ అన్ ఇడియట్? ఫర్గెట్, వాటి గురించి అనవసరం. ఎక్కువ వాడేదో వాడు మారలేదు, మారతాడు. కుక్కతోక వంకర, ఎలుగుతోక తెచ్చి ఏడాది ఉతికినా ఎలుపు నలుపు నలుపే కానీ ఎలుపు కాదు, అలాంటి సన్నాసి వాడు. వాడిని గురించి వాడేదో పెద్ద మహానుభావులకు వాడు వచ్చేసి అది ఇచ్చేసాడు, ఫర్గెట్, లీవ్ హిమ్ లైక్ దట్. అంతే, వాటి గురించి ఎక్కువ మాట్లాడటప్పుడు మనకు టైం వేస్ట్, పరుగు తక్కువ. అంటే ఓన్లీ ఆయన ఫేమ్ కోసమే చేస్తావు, వ్యక్తిగత ఫేమ్ కోసమే చేస్తావు? అంటే అలాంటి చిల్లరోళ్ళు వాళ్ళు, అంతే వాడు ఫేమ్ కోసం. వాడు ఎవడో మొన్న దగ్గర 6 నెలల క్రితం భాష అంటే ఎవరికో తెలుసా? ఎవరికి తెలియదు. వాడు ఆ ఫేమ్ కోసమని లావణ్యేశ్వరంలో దూరి ఏదేదో చేసి కంపు చేసి వాళ్ళు బెడ్రూమ్లో మాట్లాడుకుని కానీ రికార్డింగ్లు తీసుకొచ్చి ఇవన్నీ వాడిని వాడు పాపులర్ చేసుకుంటారు. అది భాష ఆ ద్వారా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యాడు. అయిపోయింది వాడి కార్యక్రమం ఏం అది, ఇట్లా అలర్ట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అని. బిగ్ బాస్ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే కావాలి. బిగ్ బాస్ అందుకని నాశనం అయిపోయింది. బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ చెత్త ప్రోగ్రామ్ కింద ఎవరు చూడని ప్రోగ్రామ్ అయిపోయింది. మా ఫ్యామిలీస్ ఎవరు చూడలేదు, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చిల్లర వాళ్ళు తీసుకొచ్చి కంటెస్టెంట్గా తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ ఏముంటుంది, చిల్లరగాళ్ళు చిల్లర తెలంగాణ ఉంటుంది కదా, ఒక కల్చరు ఒక పద్ధతులు ఉండదు కదా. అందుకని బిగ్ బాస్ అంటేనే చెత్త ఈ దరిద్ర ప్రోగ్రామ్ అన్నట్టు అయిపోయింది. ఇంకా ఏం చెప్తా తలుచుకునే అంటే ఇలాంటి వాళ్ళ గురించి, నెక్స్ట్ కొంతమంది ఇలా రావాలనుకునే వాళ్ళ గురించి కానీ, లేకుంటే ఇలా ఈ వ్యక్తిగతం ఇలా ఉన్న వాళ్ళ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి సూచన కానీ సలహా కానీ ఏమి ఇవ్వాలి? ఇలాంటి భాషలాంటి సన్నాసుల్ని రోల్ మోడల్గా తీసుకోకండి. అలాంటి ఎదవల వాళ్ళు, వాళ్ళలాగా మీరు ఎదవలు అవ్వద్దు. ఫేమ్ అవ్వాలంటే మీ శక్తి సామర్థ్యాలు మీ టాలెంట్ చూపించి ఫేమ్ అవ్వండి. ఇది టాలెంట్ కాదు, ఇది వంకర బుద్ధులు, వంకర బుద్ధులు వంకర గుణాలు. ఈ గుణాలతో పైకి రావద్దా అనుకోదు, అది తాత్కాలికమైతే నిలబడదు. మీరు వాడి వాడేదో చేశాడు, వాడు పాపులర్ అయ్యాడు కదా మనం అలా చేద్దామని పిచ్చి పనులు చేయకండి, పిచ్చి వేషాలు వేయకండి. సమాజంలో గౌరవ మర్యాదలు పోతే శేఖర్ భాష అనేవాడికి ఇప్పుడు సమాజంలో వాడు ఇంట్లో వాళ్ళే వాళ్ళు గౌరవిస్తారో లేదు తెలియదు, అంత అసహించుకుంటున్నారు. ఇప్పుడు మీరు అతను ఏమో వంకర బుద్ధి అదే అని చెప్తా ఉన్నారు, కానీ కొన్ని మాధ్యమాలలో మీరు మొగజాతి ఆణిముత్యం అన్నా మీరు ఉండాలి అన్నా అని కొంతమంది ట్రోల్ చేస్తారు. అనేవాళ్ళు అది ఇప్పుడు ఎదవలకి ఫాలోయింగ్ ఉంటుంది, ఎదవలను కూడా ఫాలో చేసే సన్నాసులు ఉంటారు. మనం ఎందుకు ఫాలో చేస్తున్నాం, ఎందుకు అంటున్నాము, మొగాళ్ళకి జరుగుతుంది బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆడ సమాజంలో ఆడదానికి రక్షణ కావాలి, ఆడదాని మొగాడికి రక్షణ ఏంటి? మొగాడికి రక్షణ ఏంటి? మొగాడిని చేతకాని ముండమోపు అయితే నువ్వు ఇరుక్కు దొరుకుతావు. నువ్వు చేతకొని దమ్మున్న మొగాడు, మీస ఉన్న మొగాడు అయితే నీకెందుకు మీస ఉన్న మొగాడివి, దమ్మున్న మొగాడు అయితే నీకు అవసరం. ఆడపిల్లకి ఎన్నున్నా పుట్టిన నుంచి నీ దగ్గరికి వస్తుంది కనుక, అందరినీ వదులుకుని నీ దగ్గరికి వస్తుంది కనుక ఆ పిల్ల రక్షణ లేని పరిస్థితిలో ఉంటుంది. నువ్వు రక్షణ కల్పించాలి, అంతే నీ బాధ్యత. మొగాడికి ఏముంది, నువ్వు మొగాడు మీస ఉన్న మొగాడు నీకేంటి, నీకు రక్షణ ఏంటి, నీ అన్యాయం అవుతుంది. ఈ పిచ్చి మాటలు ఊరే ఏదో అదే నెగిటివ్ సింపతి అని వాడు మాట్లాడటం. వాడు ఒక మొగాడు, వాడు ఒక మొగాడ మెండగడాడు, వాడు మాట్లాడతాడు. సరే, ఇప్పుడు జరిగిన దానిలో ఎక్కువ ఎవరి తప్పు ఉందంటారు, ఇటు అమ్మాయిల తప్పు ఉందంటారా, అబ్బాయిల తప్పు ఉందంటారా, ఎవరిదానంటారు? ఇద్దరిది ఉంది, ఇద్దరు చెప్పారు కదా, ఇద్దరిది ఉంది. అక్కడ సోర్పణకులు ఉన్నారు, ఇక్కడ మృగాళ్ళు ఉన్నారు. ఆడాళ్ళు ఇవాళ సమాజంలో
ఆడవాళ్ళని మొత్తంగా బ్లైండ్గా వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళు ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో అమ్మాయి ఎంత దారుణమైన అమ్మాయి, పచ్చి అబద్ధాలు చేసి బిడ్లు పెట్టింది. ఏమైనా సరే ముందు పోలీసులు యాక్షన్ తీసుకున్నారు, తర్వాత తేలుతుంది. తేలినాక అమ్మాయి జీవితం మొత్తం పోతే అమ్మాయి ఇక్కడ సినిమాలు అక్కడ పనిచేయలేదు, ఈ తప్పుడు కేసు పెట్టింది తేలినాక. సో ఆడవాళ్ళు కూడా ఎక్స్ప్లాయిటేషన్ దగ్గరనే మొగాళ్ళల్లో ఎలా అయితే మృగాళ్ళు మొగాళ్ళు ఉన్నారో ఆడవాళ్ళల్లో శూర్పణకలు మంచి అమ్మాయిలు ఉన్నారు. సో అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు. ఆ శూర్పణకలు పర్సంటేజ్ సిటీస్లో పెరుగుతున్నాయి, మౌషేల్లో తక్కువ, టౌన్స్లో అక్కడ తక్కువ, సిటీలో శూర్పణకలు ఎక్కువ, మృగాళ్ళు ఎక్కువ. కనుక రెండిట్లోనూ ఉన్నారు. సిటీలో మౌషేల్కి వచ్చేటప్పటికి అర్బన్లో ఉన్నారు, కానీ రూరల్కి వెళ్ళేటప్పటికి కాస్త పద్ధతులు ఉన్నాయి. మగాళ్ళు ఒకవేళ ఇంట్లో ఆ కోడల పిల్లల్ని అల్లరి చేస్తున్నా సరే మగవాడిని కోపడేవాళ్ళు ఎక్కువ. ఎక్కడో చోట తర్వాత కొట్టలేదని కుట్టలేదా తరిమి అనేది మగాళ్ళు తక్కువ ఇంట్లో కుటుంబంలో. సిటీలో ఏముంది, ఉంటారు, విడిపోతారు, కలుస్తారు. ఏ వీళ్ళేమో కలిసేటప్పుడేమో బ్రహ్మాండంగా కలుస్తారు, బ్రహ్మాండం తిరుగుతారు, గిఫ్ట్లు బొచ్చు భోషణాలని. తర్వాత ఎక్కడో వీళ్ళు కోరుకున్నది రాకపోతే ఇమీడియట్గా రివర్స్ అవుతారు. అది ఇక్కడ సిటీ లైఫ్లో ఎక్కువ ఈ లివింగ్ టుగెదర్లు, ఈ దరిద్రాలను వచ్చింది కదా. కనుక తప్పు ఒక వర్గం అనేది లేదు, రెండు వర్గాలు ఉన్నాయి అది. సో ఇప్పుడు రాజశేఖర్ భాష వాళ్ళకి ఎటువంటి శిక్ష పడితే బాగుంటుంది అన్న? వాడి గురించి అంత అవసరం అమ్మా? వాడేంటి, వాడు ఎవడోడు కోర్కేసి గొట్టంగాడు, వాడి గురించి వాడికి ఏ శిక్ష పడితే ఏంటి? ఎందుకు వాడి గురించి కోర్కేసి గొట్టంగాడు, వాడి గురించి వాడికి పడితే ఏంటి? వాడిని ఏం చేయాలి? ఫర్గెట్, లీవ్ దట్ ఫెలో. ఓకే, ఇది ఎవరైతే రాజశేఖర్ పాషా బిగ్ బాస్ లాంటి అతని మీద అయితే క్రైమ్ ఏదైతే జరిగిందో, నిన్న సైబర్ వాళ్ళు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది, ఇలాంటి వాళ్ళకి గతంలోనే శిక్ష పడాలి, ఇప్పటికైనా పోలీసు వాళ్ళు కొంత స్పందిస్తూ ఉన్నారు.